Hi, so 29th January, current affairs, 29th January 2018, current affairs. సో దీంట్లో నా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం ఒకటి చేపట్టామండి. పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం ప్రోగ్రామ్ 2018. సో ఇది నేషనల్ ఇమ్యునైజేషన్ డే, రోగ నిరోధక శక్తి ఇమ్యునైజేషన్ డే, ఎన్ఐడి డే, 28th జనవరి ప్రతి సంవత్సరం. సో ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమము 1995 నుంచి ప్రారంభించాం. ఓరల్ పల్స్ పోలియో వ్యాక్సిన్ ఇస్తూ ఉంటున్నాం. సో ఈ పోలియో అనేది పోలియో మిలిటిస్ అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది. సో WHO వాళ్ళు 1995 గ్లోబల్ పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా భారత్ కూడా అప్పటి నుంచి ప్రారంభించింది. 2014 సంవత్సరంలో భారత్ని పోలియో రహిత దేశంగా WHO గుర్తించింది. సో నిన్న జరిగిన కార్యక్రమము పల్స్ పోలియో మీరు కూడా చూసే ఉంటారు, నోట్లో పోలియో వ్యాక్సిన్ చుక్కల్ని వేయటము. సరే, అది నడుస్తుంది. ఇక్కడ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే, మనము కాన్సెప్ట్లోకి కూడా వెళ్తూ ఉంటాము, నేషనల్ ఇమ్యునైజేషన్ డే ఎప్పుడు, రోగ నిరోధక శక్తి, జాతీయ రోగ నిరోధక శక్తి దినం ఎప్పుడు, 28th జనవరి. సో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంని ఎప్పుడు ప్రారంభించాం మనం, 1995 ప్రారంభించడం జరిగింది. సో పల్స్ పోలియో ఈ ప్రోగ్రామ్ని WHO వాళ్ళు ప్రారంభించిన గ్లోబల్ పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1995 గ్లోబల్ పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్ అని తీసుకొని, సో అన్ని దేశాలు కూడా తప్పనిసరిగా పోలియోని నివారించాలి అని ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించడం జరిగింది. అందులో భారత్ కూడా సిగ్నేటరీ సంతకం చేయడం జరిగింది. సో ఇక WHO సంతకం చేశాం కాబట్టి మన దేశంలో కూడా ఈ పల్స్ పోలియోని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాం. సో దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే, భారతదేశంలో పోలియో అనేది ఇక ఉండకూడదు. ఎక్కువగా ఈ నార్త్ ఇండియాలో, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ కేసులు పోలియో నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహారు అండ్ వెస్ట్ బెంగాల్, ఈ బెల్ట్ అంతా కూడా పోలియో ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఈ పోలియో నమోదు కార్యక్రమాన్ని, అంటే పోలియో అని జీరో స్థాయికి తీసుకొని వెళ్ళాలన్నది ఈ 95 లక్ష్యము. ఆ లక్ష్యాన్ని భారత్ ఎప్పుడు సాధించింది అంటే 2014 సాధించడం జరిగింది. సో ఇక్కడ మన క్వశ్చన్స్ చూడండి ఏ విధంగా పడతాయో. ఇమ్యునైజేషన్ డే అంటే ఇక మీకు తెలుసు 28. ఏ కార్యక్రమంలో భాగంగా భారత్ పోలియో పల్స్ పోలియో ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టిందంటే గ్లోబల్ పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్లో భాగంగా ప్రవేశపెట్టింది. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో భారత్ని పోలియో రహిత దేశంగా ప్రకటించారు అంటే 2014. ఇక్కడ పోలియో రహిత దేశంగా ప్రకటించాలంటే ఏం చేయాలి? సో పోలియో రహిత దేశంగా ప్రకటించాలి లేదా ఏదైనా ఒక వ్యాధి రహిత దేశంగా ప్రకటించాలి అంటే వరుసగా 3 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది 2018 కదా, 2018, 2017, 2016, ఈ 3 సంవత్సరాలు కూడా ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాకూడదు పోలియో కేసు. అలా ఏ దేశంలో అయితే వరుసగా 3 సంవత్సరాలు ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఉంటుందో అప్పుడు ఆ దేశాన్ని ఆ వ్యాధి రహిత దేశంగా ప్రకటిస్తూ ఉంటాం. అట్ట 1995 మనము చేపట్టిన ఈ కార్యక్రమం యొక్క ఫలితంగా 2014 కేసులు మొత్తం 0 వెళ్ళిపోయింది. సో ఇప్పుడు పోలియో రహిత
దేశంగా ఉంది. మరి తర్వాత చిన్నపిల్లలు పుడుతూ ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ఇది 2014లో అయిపోయింది, ఎవరు పోలియో వాళ్ళు లేరని ఇక చప్పట్లు కొట్టుకుంటూ బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడు కొత్తగా పుట్టబోయే పిల్లలు 5 సంవత్సరాల వయసులోపు వాళ్ళకి తప్పనిసరిగా ఓపీవీ ఓరల్ ఓరంటే నోటి ద్వారా ఇచ్చే పోలియో వ్యాక్సిన్ని ఇవ్వాలి. ఇది దీని యొక్క ముఖ్య సారాంశము. ఇక్కడ సైన్స్ పరంగా కూడా మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. పోలియో అనేది దేనివల్ల సంభవిస్తూ ఉంటుంది? పోలియో మెలిటిస్ అని ఒక వైరస్. వ్యాధులు అనేది తప్పనిసరిగా సైన్స్లో ఇంపార్టెంట్ అని చెప్పాము. గ్రూప్ 1కి గ్రూప్ 2కి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా కానీ వ్యాధులు దాని మీద ఖచ్చితంగా అటు ఆబ్జెక్టులో పడుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ 2 వైపులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ ఇలాంటి వస్తూ ఉంటాయండి వ్యాధి, దాని కారకాలు ఏంటి, దాని ఇరాడికేషన్ ప్రోగ్రామ్స్ ఏంటి అని. సో పాలీ మెలిటేషన్ వ్యాధులు అనేది మనము బ్యాక్టీరియా ద్వారా వస్తుందా, వైరస్ ద్వారా వస్తుందా, లేదా ప్యాథోజెన్స్ ఇంకా మైక్రో ఆర్గానిజం సూక్ష్మ జీవుల వలన వస్తుందా అనేది క్యాటగిరైజేషన్ చేసుకోవాలి ముందుగా. సో చేసుకొని ఏ వ్యాధి, వ్యాధి పేరేమిటి, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో, పోలియో వ్యాధి దేని ద్వారా వస్తుంది, కారకం ఏమిటి, పోలియో వ్యాధి కారకానికి మైక్రో ఆర్గానిజం ఏమిటి, వైరస్ ఏంటంటే పోలియో మెలిటిస్ అని ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఓ వైరస్ ద్వారా వస్తుంది, ఇది కూడా ఇంపార్టెంట్. ఆ వైరస్ వచ్చిన తర్వాత లోపలికి శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా కలుషితమైన నీరు తాగటం కానీ కలుషితమైన ఆహారం కానీ ఇలాంటివి ఎక్కడైతే ఉంటాయో వాటి దగ్గర ఈ వైరస్లు అనేది ఎక్కువగా చేరటం జరుగుతుంటుంది. ఈ కలుషితమైన నీరు అవంతా శరీరంలోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు జీర్ణ వ్యవస్థ ఎలా జరుగుతూ ఉంటుందో. సో జీర్ణ వ్యవస్థలో మొత్తం శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఈ ఫ్యాట్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా సంక్లిష్టంగా ఉండే పదార్థాలన్నీ సరళ పదార్థాలుగా మారాలి. సరళ పదార్థాలు అంటే లీస్ట్ ఆఫ్ ద లీస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ తీసుకున్నారు అనుకోండి, సో ఇది డైసాకరైడ్ అయితే మోనోసాకరైడ్ వచ్చే వరకు కూడా వెళ్తూ ఉండాలి. దాన్ని జీర్ణాశయము, జీర్ణ వ్యవస్థ అంటాము. తీసుకునేదేమో ట్రైసాకరైడ్, అది జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు సంక్లిష్టం వెళ్ళి మోనోసాకరైడ్ రూపంలోకి వెళ్తుంది, కార్బోహైడ్రేట్ రూపంలోకి. సో ఇక్కడ చిన్నపేగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆహారం అంతా కూడా చిన్నపేగు అతిపెద్దగా ఉంటుంది. సో చిన్నపేగులోకి వెళ్ళినప్పుడు ఈ వైరస్ ఈ ఆహారం ద్వారా కలుషితమైన ఆహారము నీరు ద్వారా వెళ్తుంది కదండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆహారంలో ఉండే ఇవి లవణాలు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అన్నింటినీ కూడా చిన్నపేగు నుంచి రక్తంలోకి ప్రవేశించి రక్తం ద్వారా శరీరానికి ఎక్కడికి కావాలో అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఈ శక్తి అంతా కూడా. సో ఇక్కడ ఈ వైరస్ చిన్నపేగులో ఇది సంఖ్య ఇంక్యుబేషన్ అంటే దాని యొక్క సంఖ్యని పెంచుకుంటూ పోతుంది. ఇంక్యుబేషన్ పెంచుకున్న తర్వాత ఇది ఇలా శరీరంలోకి ప్రవేశించి కణజాల వ్యవస్థ ఉంటుంది. కణము అంటే మీకు తెలుసు స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్, కణము అనేది బేసిక్ యూనిట్. సో కొన్ని కణాల యొక్క కలయిక కణజాలము. సో ఈ కణజాలాలన్నిటినీ ఒకదానితో ఒకటి కణజాలాలన్నీ కలిస్తే మనకు అంగాలు అనేది ఏర్పడుతుంటాయి. ఈ కణజాలాలలో రేఖీయుత కణజాలం అని ఒకటి ఉంటుంది, రేఖీయుత కణజాలము. దీని పని ఏంటంటే మజిల్స్ తోలు చర్మం యొక్క తోలు వేరు, దాని లోపల ఉండే మాంసము మజిల్స్ వేరు, దాని లోపల ఉండే బోన్స్ వేరు. ప్రతిదీ కూడా కణజాలాలే, కొన్ని కణజాలాల యొక్క కలయికే అంగము మనకిక్కడ. సో ఇక్కడ ఏదైతే కండరాలు ఉన్నాయో ఆ కండరాల దగ్గరికి వెళ్ళి ఈ వైరస్ ఆ కండరాల వ్యవస్థని పనిచేసేదాన్ని చంపేస్తుంది, కండర వ్యవస్థని చంపేస్తుంది. ఇక్కడ 2 రకాల కణజాలాలు ఉంటాయి. కణజాలము అంటే టిష్యూ, TISSUE, టిష్యూ అంటే కణజాలము, 3 లేదా ఎక్కువ కొన్ని గుంపుల యొక్క కణాలని కణజాలము అంటాం. రేఖీయుత అరేఖీయుత, అరేఖీయుత అంటే ఈ కణజాలంలో రేఖలు ఉండవని, ఇది అనియంత్రిత చర్య, బ్లడ్ సర్క్యులేషన్ అలా వెళ్తూనే ఉంటూ ఉంటుంది. హృదయ స్పందన అదొక రకమైన కణజాలము. సో రేఖీయుత కణజాలాలు అంటే ఈ మీరు ఇప్పుడు నేను చేయి కదిలిస్తున్నా, సో చేయి కదిలిస్తున్నానంటే దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ రేఖీయుత కణజాలాలు సరిగ్గా పనిచేస్తున్నాయని అర్థం నాకు. సో ఈ రేఖీయుత కణజాలాల్లోకి
ఈ వైరస్ వెళ్ళి ఇది పనిచేయకుండా ఆ రేఖీయత కణజాలాన్ని చంపేస్తుంది, అక్కడక్కడ డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయటం వల్ల ఇది పనిచేయదు. ఇది పనిచేయకపోతే దీనిని ఆనుకొని నాడీ కణజాలం ఉంటుందండి. ఇప్పుడు నేను ఇలా చెయ్యి ఇట్లా పైకి లేపాను అంటే ఈ పైకి లేపాను అన్న విషయము నాకు ఈ చెయ్యి ద్వారా వెనుక ఉండే వెన్నుపూసు ద్వారా ఇక్కడ మెదడుకి తేలి ఇక్కడికి చెప్తుంది మెదడు, ఇగో నువ్వు చేయలేటో చేతిలో పెన్ను ఉంది. ఈ అంశాలన్నీ కూడా సో నాడీ కణం నుంచే మనకు వెన్నుపూస నుంచి అందుతూ ఉంటుంది. సో ఈ రేఖిత కణజాలం పనిచేయటం ఆగిపోయేసరికల్లా దానికి ఉండే నాడీ కణజాలం కూడా పనిచేయటం ఆగిపోతుంది. ఆగిపోతే ఏమవుతుంది, ఇప్పుడు నేను చేయలేపాలంటే లేపలేను, ఇలాగే పడిపోయి ఉంటూ ఉంటుంది అన్నమాట. దానిని పోలియో అంటారు. సో ఇది ఈ వ్యాక్సిన్ని ఇవ్వటం వలన నివారించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్స్ కూడా గ్రూప్ ఆన్ మెయిన్స్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నాము. ఒక వ్యాధి, ఆ వ్యాధికి వచ్చే వ్యాధి దేని ద్వారా వస్తుందో దాని కారకము, ఆ వ్యాధి ఏ విధంగా వస్తుంది అంటే నేను ఇప్పుడు చెప్పిన ఫంక్షన్ అంతా రాసుకుంటూ పోవాలి ఇలా వస్తుందని. ఈ వ్యాధి వచ్చినప్పుడు లక్షణం ఏంటి, వ్యాధి లక్షణము, వ్యాధి లక్షణం ఏముంటుంది, వాంతులు విరోచనాలు ఇవి ఫస్ట్ సిమ్టమ్స్గా కనిపిస్తాయి. ఇక వైరస్ దాడి పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా పక్షవాతం రావటం ఇట్లా పడిపోవటం జరిగిపోతూ ఉంటుంది. ఇక అది పనిచేయదు. మోటార్ నర్వ్స్ అంటది ఇంగ్లీష్ పదము, MOTOR, మోటార్, మోటార్ నర్వ్స్. యాంత్రిక కణజాలాలు, ఓ యాంత్రిక కణజాలాలు పనిచేయకపోతే కాలు కదల్చలేము, చెయ్యి కదల్చలేము, దాన్ని పోలియో అంటాం. ఇలా రాకుండా ఉండాలి అంటే సో ఈ వైరస్ని చంపి బయట ఆ చంపిన దానిని శరీరంలోకి ప్రవేశపెట్టాలి. దాన్నే వ్యాక్సినేషన్ అని చాలా సందర్భాల్లో మనము కండెవర్ చెప్తున్నాం. శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ వ్యవస్థ అనేది లోపల ప్రతిరక్షకాలు నిద్రలేస్తాయి, ఏదో వచ్చింది దాడి చేయాలని. ఇది ఆల్రెడీ చచ్చిపోయింది కాబట్టి లోపలికైనా పెద్ద ప్రమాదం లేదు. సో ఇంకోసారి బయట ఏదైనా వైరస్ శరీరంలోకి వస్తే అప్పుడు ఈ ప్రతిరక్షకాలు సిద్ధంగా ఉండి దాన్ని చంపేసేసి ఆ వైరస్ రాకుండా, అటాక్ కాకుండా, పోలియో కాకుండా కాపాడుతూ ఉంటాయి. అందుకని మనము ఈ పోలియో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. క్లియర్ అండి? ఎలా వస్తుంది వ్యాధి, ఆ వ్యాధి రావడానికి గల పోలియో వైరస్ ఏమిటి, సో దాని తర్వాత ఎప్పుడు భారత్ పోలియో రహితంగా ఏర్పడింది, WHO ఇనిషియేటివ్ ఏంటి, పోలియో దాని యొక్క కథ ఈ విధంగా ఉంటుంది. సో మెయిన్స్ రాసేవాళ్ళు ఒక వ్యాధి తప్పనిసరిగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. సో అలాంటి సందర్భంలో వ్యాధి, వ్యాధి కారకము దేని ద్వారా వస్తుంది, ఆ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఏముంటాయి, దాన్ని ఇరాడికేట్ చేసినప్పుడు ఎలాంటి పథకాలని మనం ప్రవేశపెట్టాం, అప్పుడు మీరు ఈ పథకాలు ఇయర్స్ని వీటిని తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. చాలామంది అడుగుతున్నారు సార్ గ్రూప్ అని కొంచెం కష్టమవుతుందా సార్, ఇప్పుడు 200 కలిపితే మా పరిస్థితి ఏంటి, కష్టంగా ఉంటుంటే ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు వ్యాధి నేను కామన్గా ఆబ్జెక్ట్లో చెప్పాను అనుకోండి, పల్స్ పోలియో డే ఎప్పుడు అంటే ఇది డే, దానికి వచ్చే ఈ పోలియోకి వచ్చే వైరస్ పేరు ఏమిటి అంటే ఇది, WHO ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే ఇది, ABCD అప్పుడు ఇది 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 అనుకుంటూ చెప్పుకుంటూ పోతాం. వ్యాస రూపంలో రాయటం అంటే ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు రాగలుగుతారా లేదా, పోలియో రావటానికి గల కారణాలు ఏంటి, దాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, 100 పదాల్లో రాయండి, ఇదే మెయిన్స్, 100 నుంచి 150 పదాలు. పోలియో రావటానికి గల కారణము ఈ ఎన్విరాన్మెంట్ సర్కమ్స్టెన్స్ అన్ని కలుషితాలు అలాంటి వాటి వలన ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించి ఇలా చర్య జరిపి ఇలా వ్యాధి లక్షణం బయటపడుతుంది. సో దీన్ని ఇరాడికేట్ చేయడానికి ఈ కార్యక్రమం చేశాము. సో స్పష్టంగా తెలిసిపోతుంది ఇదే అండి ప్రిలిమ్స్కి ఏంటి, ఆబ్జెక్టివ్ మెయిన్స్కి ఏంటి. సో వ్యాసరూప ప్రశ్నలు అంటే ఇక్కడ చాలామంది గ్రూప్ అని మనం ఎలాగో స్టార్ట్ చేసాము, కన్ఫ్యూజ్ అయ్యి కష్టము కష్టం అంటున్నారు. కష్టం ఏమీ ఉండదు, చాలా సులువుగా రాయొచ్చు. రాయాలనుకున్న వాళ్ళు టెన్షన్ పడకండి, ధైర్యంగా ఒక అడుగు వేసుకోవచ్చు. ధైర్యంగా ఇంతే, ఇంతకన్నా ఏం రాస్తారు, ఎవరిని అడిగినా కానీ ఎవరు రాస్తారు చెప్పండి, మీరే ఆలోచించండి. ఇంతకన్నా పోలియో రావటానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా నివారించుతావు, లేదా ఒక వ్యాధి రావటానికి గల కారణం ఏంటి, దాన్ని నివారించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది, ఇలాంటి చర్యలు తీసుకుంది, ఇలా ఇరాడికేట్ అయిపోయింది. సో ఇట్స్ డిపెండ్ అపాన్ విల్ అనమాట, మనము రాయగలుగుతామా లేదా అన్నది మనం ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. సో మనము కరెంట్ అఫైర్స్ నుంచే మీకు అబౌట్ 90% క్వశ్చన్స్ ట్రేస్ అవుతాయని చెప్పాను, అందులో భాగంగా ఇది
ఇక్కడ డిస్కస్ చేశాం. ఆబ్జెక్టివ్ లో అయితే అలా రాయండి, డిస్క్రిప్టివ్ లో అయితే ఇలా రాయండి. అనాలిసిస్ ఒక 100 పదాలు రాసి చూడండి, మీరు ఇంట్లోకి వచ్చాని పోలియో దాని వలన వచ్చే నష్టాలు ఏంటి, వాటికి రాయగలుగుతున్నారో లేదో మీకు అర్థమైపోతుంది. తర్వాత భారత్ అండ్ కాంబోడియా మధ్య, భారత్ మరియు కాంబోడియా, కాంబోడియా మధ్య 4 ఒప్పందాలు జరిగినాయి. ఇప్పుడు ఈ 4 ఒప్పందాలు 1, 2, 3, 4 ఈ ఎగ్జామ్కి 3 నెలల ముందు అయితే ఇలాంటి చిన్న చిన్న దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు ఇంపార్టెంట్ అవుతాయి. సో ప్రస్తుతానికి దీనికి అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి దీనిని మనం తీసేస్తున్నాం. కానీ మన స్టూడెంట్స్ కంటే అఫ్కోర్స్ నేను మెటీరియల్ ఇస్తూ ఉంటాము అండ్ క్లాస్లో ఇట్లా వస్తూ ఉంటాయి. ఎవరైనా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే ఇలా చిన్న దేశం కదా దీంతో మనకేంటి అని వదులుకోకండి, అందుకని చెప్తున్నాను. ఇది జరిగినప్పుడు ఈ 4 ఒప్పందాలు ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటే దానిని క్యాచ్ చేయండి. ఇప్పుడు ఇరవెంట్ అది. థర్డ్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఒమన్ దేశాలకు వెళ్తున్నారు ఫిబ్రవరిలో. ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంది. పాలస్తీన్కి వెళ్తున్నది ఫస్ట్ టైము ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు ఆయన, ఇది సెకండ్ టైం వెళ్తున్నాడు. ఒమన్ ఒక చిన్న దేశము అయినా కానీ ఇక్కడ కూడా ఫస్ట్ టైం వెళ్తున్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఏంటి ఆ ఇష్యూ అంటే మీకు అర్థమవుతున్నది, ఇజ్రాయెల్ నెతన్యాహు అని ఆయన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఇండియా వచ్చాడు, ఓ ఘన స్వాగతం పలికాడు, ఎవరికి పలకనంతగా హంగామా చేయటం జరిగింది. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇంటో ఇజ్రాయెల్ రిలేషన్స్ అయిపోయినాయి. ఇజ్రాయెల్కి పాలస్తీన్కి పడదు, పాలస్తీన్. సో ఈ రెండింటికి పడదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ రాగానే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పాలస్తీన్కి వెళ్తున్నారంటే దీని వెనక ఉండే రీజన్ ఏమిటి, ఇక్కడ మనము ఆలోచించాలి. సో పిఎం విజిట్ అయిన తర్వాత దీని అవుట్కమ్స్ ఏమన్నా వస్తుంటే, సో అవుట్కమ్స్ మీద కాస్త శ్రద్ధ చూపండి. ఎందుకంటే పాలస్తీనాని ఒక ప్రత్యేక దేశంగా ఎవరు గుర్తించట్లేదు. ఒక ప్రత్యేక దేశంగా గుర్తించని దాని దగ్గరికి ప్రధానమంత్రి మోడీ ఎలా వెళ్తున్నారు, అక్కడ మోడీగా చూడకూడదు, భారత ప్రధానిగా చూడాలి. భారత ప్రధాని వెళ్తున్నారంటే దాని వెనకాల ఉండే మర్మం ఏమిటి, ఏంటి ఆ ఇష్యూ అన్నది మనం చెప్పుకోవాలి. అండ్ ఇదే ఇప్పుడు గ్రూప్ అండ్ మెయిన్స్కి ఐఆర్ అని చెప్పాము, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎక్కువసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ సివిల్ సర్వీస్లో విపరీతంగా అడుగుతున్నారు వెస్ట్ ఏషియన్ క్రైసిస్, పశ్చిమ ఆసియాలో ఉండే క్రైసిస్, రిపీటెడ్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ అన్ వాళ్ళు రాసే వాళ్ళకి వెస్ట్ ఏషియన్ క్రైసిస్ అని పశ్చిమాసియాలో జరుగుతున్న సంఘర్షణ, ఆ సంఘర్షణ చిలికి చిలికి ఎంతవరకు వెళ్తుందంటే 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్ళినా ఆశ్చర్యపోకల్లే. కారణం ఏంటి అంటే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి పడదు. పశ్చిమాసియాలో గొడవ అంతా ఈ రెండింటి మధ్య జరుగుతున్నది. ఇటువైపు ఇజ్రాయెల్ దిగుతున్నప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అన్ని దీని వెనకాల వస్తున్నాయి, పాలస్తీన్ దిగుతున్నప్పుడు మొత్తం ముస్లిం వరల్డ్ మొత్తం కూడా ఆ కంట్రీస్ అన్ని కూడా పాలస్తీన్ వెనకాల వస్తుంది. ఇది మతపరమైన యుద్ధానికి దారితీస్తున్నదా లేకపోతే ఇంకో రకంగా వెళ్తున్నదా అనేది చాలా సందర్భాల్లో ఈ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. అందుకని క్వశ్చన్ అడుగుతారండి వెస్ట్ ఏషియన్ క్రైసిస్. సో ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ అంతగా ఉండే సమయంలో ఒకవైపు ఇజ్రాయెల్ ప్రధాన్ని ఆహ్వానించి అంత ఘన స్వాగతం పలికి అంత చేసిన భారత్ ఇప్పుడు పాలస్తీనాతో కూడా దోస్తీకి వెళ్తున్నది అంటే, సో వెస్ట్ ఏషియన్ క్రైసిస్లో భారత్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నది. సో ఒక విషయం మీరు ఇక్కడ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ వన్ రాసే అభ్యర్థులు ఇంటర్నేషనల్ రిలేషన్ అంతర్జాతీయ అంశాన్ని వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించి కూడా వాళ్ళు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ చేంజ్ చేస్తున్నారు. ఇంతకు ముందులాగా స్మూత్గా ఉండవు, కాస్త టఫ్గానే చేస్తారు ఆబ్జెక్టివ్ని. ఇప్పుడు భారతదేశం మల్టీపోలార్ వరల్డ్స్, 2 వరల్డ్స్, డైపోలార్ అంటాం, ఒకవైపు యుఎస్ఏ ఒకవైపు రష్యా. డైపోలార్ అయిపోయినప్పుడు మల్టీపోలార్, చైనా ఉంటుంది భారత్ ఉంటుంది.
ఇలాంటి మల్టీపోలార్ వరల్డ్ లో భారత్ ఒకప్పుడు వెనుకబడిన దేశమైనా కానీ ఇప్పుడు భారత్ నాయకత్వం వహించే దేశంగా ఎదుగుతున్నది. సో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా నిన్ను నువ్వు రిప్రజెంట్ చేయాలి ఆన్సర్ షీట్లో. ఆన్సర్ షీట్లో చేస్తున్నప్పుడు వెస్టేషియా అన్నది అది అమెరికా ప్రాబ్లం, అమెరికా సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమో రష్యా సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమో కాదు, భారత నాయకత్వంలో మిగిలిన అలాంటి సమ ఉద్దేశం కలిగిన దేశాలు జాతులతోటి ఈ సమస్యని పరిష్కరించే సత్తా భారత్కి ఉన్నది అని గర్వంగా మీరు ఆన్సర్లో రాస్తేనే అక్కడ గ్రూప్ వన్ క్లియరెన్స్ అనేది అవుతుంది. సో ఇది సివిల్ సర్వీస్ ప్యాటర్న్లోకి వెళ్తున్నట్టు మనం సిగ్నల్ ఇవ్వచ్చు. అందుకని నేను ఇక్కడ చెప్పాను, ఒకవేళ ఈ యొక్క వీడియో చూసి మనల్ని ఫాలో అవ్వని వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. దాన్ని మన కంటిన్యూషన్లో వచ్చినప్పుడు పిఎం విజిట్ అండ్ ద రోల్ ఆఫ్ ఇండియా ఇన్ ద వెస్ట్ ఏషియన్ క్రైసిస్ తప్పనిసరిగా మనం హైలైట్ చేస్తాం. అండ్ ఇంపార్టెంట్, గ్రూప్ టూలో కూడా స్ట్రాటజీ చేంజ్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంశాలు తర్వాత ఫోర్త్ వన్, 21st ఇండియా ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో 2018 ఎక్కడ జరిగింది? 21వ శతాబ్దపు భారత్ మరియు అంతర్జాతీయ సముద్ర ఆహారం అంటాము, ఇంకేం ఆహారం అంటాము, సీ ఫుడ్ తెలుగులో, ఇంగ్లీష్లో సీ ఫుడ్ షో ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే 2018లో. మీ ఆన్సర్ గోవా. దీని యొక్క థీమ్ ఏమిటి? సో దీని యొక్క థీము సేఫ్ అంటే సురక్షితము అండ్ మరియు సస్టైనబుల్ సీ ఫుడ్. సేఫ్ అండ్ సస్టైనబుల్ సీ ఫుడ్ దీని యొక్క థీమ్ అండి. సో అది కూడా ఇంపార్టెంట్, సేఫ్ అండ్ సస్టైనబుల్ సురక్షితమై ఉండాలి, సస్టైనబుల్ అయి ఉండాలి. అంటే చేప పిల్లని అలా నోట్లో వేసుకోకుండా పాపం దాన్ని అన్న చెల్లి అక్క చెల్లి ఉంటే చేపలకి వాటర్ని కూడా కాస్త చూస్తూ ఉండండి అని మన ఉద్దేశం ఇక్కడ సరదాకి. అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెన్స్, ఇది ఆబ్జెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా పడుతుంది. సో ప్రిన్సిపుల్స్ ఫర్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ PRME అంటారు. ఇట్స్ PRME ఆన్ గ్లోబల్ కాంపాక్ట్. ఇది ఈసారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ IMT అహ్మదాబాద్, ఐఐటి కాదు, ఐటీఐ కాదు, IMT అహ్మదాబాద్ ఎన్నుకోబడింది. సో ఇది ఏమీ లేదండి, సో మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. మేనేజ్మెంట్ అంటేనే మీకు తెలుసు మేనేజ్ ఎందుకు కావాలి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేనేజర్ అండ్ అడ్మినిస్ట్రేటర్. ఒక మేనేజర్కి ఒక పరిపాలన చేసే అధికారికి ఉండే వ్యత్యాసం ఏంటి? ఇద్దరు సమానం, మేనేజర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ రెండు ప్యారలల్గా ఉపయోగించచ్చా? ఆలోచిస్తూ ఉండండి, తర్వాత సమాధానం ఎప్పుడో వెతుకుతాం. సో అది గవర్నెన్స్ అనే టాపిక్ అక్కడ ఎదురవుతుంది గ్రూప్ వన్లో. మేనేజర్ వేరు, అడ్మినిస్ట్రేటర్ వేరు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్. సో మేనేజ్మెంట్ ఇక్కడ ఈ కోణంలో మనం చూస్తూ ఉంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక సంస్థని సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభాల బాట పట్టడానికి అహ్మదాబాద్లో ఇన్స్టిట్యూషన్ అనేది ఏర్పాటు చేయబడింది. సో ఇక్కడ దీనిని ప్రిన్సిపల్స్ ఫర్ రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతమైన మేనేజ్మెంట్ కావాలి నాకు.
కేవలము లాభాన్ని సంస్థకి లాభాన్ని ఆర్జించటమే కాదు, అది బాధ్యతతో కూడుకున్న చదువుని ఎవరు అందిస్తున్నారు అని యుఎన్ యునైటెడ్ నేషన్ గ్లోబల్ కాంపాక్ట్ అని యుఎన్ఓవా దాంట్లో ఒక చిన్న ఆర్గనైజేషన్ వీళ్ళు స్టడీ చేస్తూ వచ్చారు. వీళ్ళు ఎందుకు స్టడీ చేస్తున్నారు అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అయిపోయినాయి. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో ఎస్డిజి వచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఒకవేళ గ్రూప్ టూ వాళ్ళకి ఏమన్నా ఎకానమీలో చిన్నపాటి చేంజ్ జరిగితే గ్రూప్ వన్ వాళ్ళకి ఎలాగో తప్పనిసరిగా వస్తుంది. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ పోయి దాని ప్లేస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చినాయి. ఒకవేళ ఏమైనా చిన్నపాటి చేంజ్ చేయాలి అనుకుంటే వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పెడతారు. ఇది యుఎన్ఓ వాళ్ళు రూపొందించారు. అదేంటి అదంతా కూడా తర్వాత మనం విశ్లేషణ చేద్దాం. యుఎన్ఓ వాళ్ళు ఈ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడం కోసము ప్రపంచంలో ఉండే టాప్ బెస్ట్ ఎట్లా ఉండాలి? రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతంగా ఉండాలి. దేనికి బాధ్యత వహించాలి? సస్టైనబుల్ డెవలప్మెంట్కి బాధ్యత వహించాలి. అలా ఎంచుకుంటూ వాటికి కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చి రీసెర్చ్ చేయమని అండ్ ప్రమోట్ చేయమని వాళ్ళకి వర్క్ ఇస్తూ వస్తున్నారు. అట్లా ఇప్పటివరకు 39 ఇన్స్టిట్యూషన్స్ని ఎన్నుకోవటం జరిగింది. ఆ 39 ఇన్స్టిట్యూషన్స్లో భారత్ గొప్పగా గర్వించదగిన దానిగా చెప్పుకునేది ఏది అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. ఇది ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సాధించడంలో భారత్ తరఫున యుఎన్ ఎంచుకున్న సంస్థ. ఆ కోణంలో ఇది గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ఎక్కడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్డిజి అయితే చాలా చాలా ఇంపార్టెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. క్లియర్ అండి? దీన్ని ఇక్కడితో ఆపుదాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, చైనా 3 అంతర్జాతీయ న్యాయస్థానాలను ఏర్పాటు చేసిందండి. అంతర్జాతీయ న్యాయస్థానాలు, ఇంటర్నేషనల్ కోర్ట్స్. విచిత్రంగా ఉంటుంది, ఎవరైనా ఇంటర్నేషనల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కలిసి అంగీకరించి ఆల్రెడీ ఇంటర్నేషనల్ కోర్టు ఉంది, నడుస్తూ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి చైనా ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్ కోర్టు పెట్టింది. అది విచిత్రం. ఇక్కడ 3 న్యాయస్థానాలు, ఒకటి కూడా కాదు 3. సో 3 ప్లేస్లు ఎక్కడ అంటే బీజింగ్ ఒకటి, షెన్జింగ్ సెకండ్ వన్, థర్డ్ వన్ జియాన్ 3. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం చైనాది బెల్ట్ అండ్ రోడ్ కనెక్టివిటీ, ROAD, రోడ్ కనెక్టివిటీ, రోడ్ ఇనిషియేటివ్, INITIVE ఇనిషియేటివ్. దీన్ని BRI ప్రాజెక్ట్ అంటారు. సిల్క్ రోడ్కి వచ్చినప్పుడు కేసులు ఇది పరిష్కరిస్తుంది, మ్యారిటైమ్ వచ్చినప్పుడు ఇది పరిష్కరిస్తుంది. మొత్తం వీటన్నిటికీ హెడ్ క్వార్టరు బీజింగ్ ఉంటూ ఉంటుంది. చైనా వాళ్ళు రోడ్డు కనెక్టివిటీ అండ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. మీరు చరిత్ర చదివేటప్పుడు కనిష్క కాలంలో సిల్క్ రూట్ ఉందని ఒకటి చదువుతారు. సిల్క్ రూట్ అనేది వయ భారత్ నుంచి వెళుతూ ఉంటుంది. సో చైనా అన్నది అంతర్జాతీయంగా అది ఎదుగుతూ వెళ్ళిపోతూ యురేషియా అంటారు. యూరప్ ప్లస్ ఏషియాని కలిపితే యూరో, ఈ 4 పదాలు ప్లస్ ఏషియాలో యూరోసియా. అక్కడ యురోసియా అంటే యూరప్ ఖండాన్ని, ఏషియా ఖండాన్ని మొత్తాన్ని కవర్ చేస్తూ రోడ్ నెట్వర్క్ ఉంటే రోడ్ నెట్వర్కు, మ్యారిటైమ్ నెట్వర్క్ అంటే సముద్రం నుంచి కానీ ఇంకో వేరే దారి కానీ నీటి ద్వారా కానీ ఉంటే మొత్తం యూరప్ ఏషియాని కనెక్ట్ చేయాలన్నది ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIని చైనా ప్రారంభించింది. సో చైనా ప్రారంభిస్తూ ఏం చేసిందంటే ఒకవేళ ఏదన్నా సమస్య ఏర్పడితే మధ్యలో
ఆ సమస్యలు తీర్చటం కోసమని సిల్క్ రోడ్డు సమస్యలు ఏర్పడితే జియాన్ అనే ప్లేస్లో వాళ్ళు పరిష్కరిస్తారు, ఈ మ్యారిటైమ్కి ఏర్పడితే వీళ్ళు పరిష్కరిస్తారు. మొత్తంగా ఫైనల్ కేసుని బీజింగ్ హెడ్ క్వార్టర్లో వాళ్ళు పరిష్కరించటం జరుగుతుంది. ఇది ఇక్కడ మనం చెప్పుకోవటానికి గల కారణం ఉంటుంది. సరే, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఎక్కడ వేశారు, దేనికి వేశారు, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్లో రావచ్చు. చైనా వ్యూహాలు బలంగా ఉంటున్నాయి. సో మనము ఇండియన్స్ ఫారిన్ ట్రేడ్ పాలసీ చెప్పేటప్పుడు లుకీస్ట్ పాలసీ ఒకటి గర్వంగా చెప్పుకుంటాం, 91లో ఈ పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టింది. తర్వాత ఎంతసేపు మంది వెస్ట్లో కూడా కేవలం యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికాతోటే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో వాట్ అబౌట్ సౌత్ ఆఫ్రికా, వాట్ అబౌట్ సౌత్ అమెరికా, వాట్ అబౌట్ నార్త్ అమెరికా, వాట్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్? వీటన్నిటితో వ్యాపారం చేయట్లేదు. సో చైనా వ్యాపారం చేస్తున్నాం కానీ కొద్దిపాటి వ్యాపారం, చిన్న వ్యాపారం. చైనా ఏం చేస్తుందంటే ఈ ఖండాలు అన్నిటితోటి అక్కడ రోడ్డు కనెక్టివిటీ, మ్యారిటైమ్ కనెక్టివిటీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం. గతంలో చెప్పాను చైనా వాళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB కూడా ఏర్పాటు చేస్తున్నారని, అన్నిట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పాము. ఇట్లా అన్ని ఖండాల్లో వాళ్ళ మౌలిక వస్తువులు పెంచుకుంటూ అక్కడ ఉండే వనరుల్ని ఇక్కడ తీసుకుని వెళ్ళి చైనా అట్లా ఎదుగుతుంది. సో చైనాకి కౌంటర్గా ఇప్పుడు భారత్ కూడా మొదలు పెట్టాలి కాబట్టి. సో రింగ్ ఫెన్స్ పాలసీ అని ఒకటి చెప్పాం, పెరల్ పాలసీ అని. భారత్ మీకు ఇలా కనిపిస్తూ ఉంటే భారత్ చుట్టూ ఉండే అన్ని దేశాలతోటి, పాకిస్తాన్ అయ్యొచ్చు, శ్రీలంక అయ్యొచ్చు, భూటాన్ అయ్యొచ్చు, మయన్మార్ అవ్వచ్చు, నేపాల్ అవ్వచ్చు, భారత్ చుట్టూ ఉండే బంగ్లాదేశ్ అవ్వచ్చు, అన్ని దేశాలతోటి చైనా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్ నిర్మించటము ఏదో పెట్టి పెరల్ పాలసీ అంటారు దాన్ని, ముత్యపు హారము. సో చూడండి ఎట్ట కలిసిందో. అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు భారత్ తన్ని తను రక్షించుకునే పరిస్థితి నుంచి మరియు తన కూడా వ్యాపారాన్ని విస్తరించే కోణం నుంచి మరియు చైనా యొక్క వ్యూహాలు ఎలాంటి ప్రతికూల వ్యూహాలని దెబ్బతీసే విధంగా భారత్ యొక్క పాత్ర ఈరోజు ప్రపంచంలో ఎంతో ముఖ్యమైనది. సో ఆ కోణంలో వీళ్ళు ఇలా ఏర్పాటు చేస్తున్నప్పుడు దీన్ని కౌంటర్గా ఎలా మనం రియాక్ట్ అవుతామన్నది త్వరలో తెలుస్తుంది. సో ఈ కోణంలో ఈ చైనా ఒకటి మనకి ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు మనము దీంతో కంప్లీట్ చేద్దాము. సో కరెంట్ అఫైర్స్ ఇంకా అవార్డులు రివార్డులు ఎవరెక్కడ నియామకాలు ఇవన్నీ చిన్న చిన్న వాటికి మనకి ఎక్స్ప్లెనేషన్స్ పెద్ద ఏముండవు. నియామకం అయ్యాడా అనియామకం అవుతాడు వాడు ఎవరి ప్లేస్లో ఏమిటి అవి ఇప్పుడే ఎగ్జామ్ ఏమీ లేదు కాబట్టి వాటన్నింటినీ కూడా నేను ఫిల్టర్ చేసి కాస్త ఇంపార్టెంట్ ఏంటి మీకు దొరకకుండా కాస్త లోపలికి వెళ్ళి బయటికి తీసుకొస్తుంది ఇవి. ఎకనామిక్ టైమ్స్ ఒకటి, ది హిందూ పేపర్ ఒకటి, న్యూయార్క్ టైమ్స్ ఒకటి, టైమ్స్ ఆఫ్ ఇండియా, యోజన అండ్ దిస్ వన్ సోషో ఎకనామిక్ వీక్లీ, సోషల్ అండ్ ఎకనామిక్ వీక్లీ అనే ఒక మ్యాగజైన్ వస్తుంటుంది అది. అవన్నీ రిఫర్ చేస్తూ ఉంటే మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. మన క్లాస్ అనేది ఇప్పుడు మెయిన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, వాళ్ళ కోసమని స్టార్ట్ చేస్తున్నాం మనము. గ్రూప్ వన్ మెయిన్స్ అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఇద్దరు కూడా దాదాపు అంతా సేమ్ సిలబస్ఏ ఉంటున్నది. అండ్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించి కానీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి కానీ ఎక్కడైనా అవసరం పడ్డప్పుడు నేను ఇలాగే డీప్గా వెళ్తూ ఉంటాను. చాలామంది విద్యార్థుల్లో ఒక డౌట్ వస్తుంది రాయగలుగుతామా లేదా అని. రాయలేదంటూ ఏమీ లేదండి, ఒకసారి అవగాహన ఏర్పడినప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి ఒక 10 స్టాండర్డ్ పాయింట్స్ పెట్టుకోండి. 1, 2, 3, 4, 5 చాలు దీని చుట్టూ కదలి పారాయండి. ఫస్ట్ టైము ఎప్పుడు ఒకటే గుర్తు మీకు, సిలబస్ మారి సిలబస్ హెవీగా ఉండి ఫస్ట్ టైం జరుగుతున్నప్పుడు ప్రశ్నలు సరళంగా ఉంటాయి, పోటీ తక్కువగా ఉంటుంది, రిజర్వేషన్ ఉంటే ఇంకా బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. చాలా పోస్టులకి మినిమము ఒక్కొక్క సందర్భంలో ఎవరు లేక ఇక తీసుకోని తప్పనిసరి పరిస్థితిలో తక్కువ మార్క్ వచ్చినా కానీ వెళ్ళిపోతూ ఉంటుంది గ్రూప్ వన్ పోస్ట్. సిలబస్ హెవీగా ఉన్నదని మీరు భయపడాల్సిన పని లేదు, అక్కడ ఏమీ లేదు. ఒకప్పుడు చదివిందే కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టాడు కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలకి ఇంజక్షన్ ఇస్తాం, ఏం లేదు అనుకుంటే ఇంజక్షన్ ఇస్తాం,
ఇంజక్షన్ ఇచ్చాక తెలిసింది, ఇంజక్షన్ ఇచ్చాడు అని పిల్లాడికి, అప్పుడు ఏడు మొదలు పెడతాడు. అట్టాగు ఇంతకుముందు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఇటు చెప్పాడు కాబట్టి, వీళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నాం, అయ్యో అయ్యో అని. అక్కడ ఏమీ లేదు, సిలబస్ కొంచెం మార్పులు ఉంటాయి, మార్పు లేకుండా ఉండదు. సో దీన్ని హెవీగా మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. సో మనం దాన్ని ఈజీ వేలో ఒక స్ట్రక్చర్ రూపంలో దాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు దాన్ని ఫాలో అయిపోతే చాలండి. సో ఏమో చెప్పలేము, అవకాశం ఉంటే తక్మని గ్రూప్ వన్ కూడా మీకు అవకాశం ఉన్నది, వచ్చినా వస్తుంది, మంచి ఛాన్సు. మళ్ళీ ఎన్నికల తర్వాత ఎప్పుడుకో కానీ రాదు, ఇంత సిలబస్ వచ్చి మళ్ళీ తర్వాత అన్నప్పుడు మళ్ళీ మార్పులు చేర్పులు అంటే మళ్ళీ హెవీ అయిపోతుంది. సో ఇప్పుడు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, కాస్త సిలబస్ హెవీ అంటే మనం మార్చి పారేస్తాం దాన్ని, మీకు ఈజీ వేలోకి తీసుకొని వచ్చే బాధ్యత నాది. గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి, ఏమీ లేదు, ఒక 150-100 వర్డ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ని కలిపితే ఎంత కూడా ఉండదు, దాన్ని మూడు భాగాలు చేస్తారు, 30 పదాలకి ఒక క్వశ్చను, 40 పదాలకి ఒక క్వశ్చను, 100 పదాలకి ఒక క్వశ్చను. అలాంటి ప్రపోజల్ కూడా ఉన్నది, బహుశా అది వస్తే గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ని తీసుకొని వెళ్ళి గ్రూప్ వన్ ఏబీలో కలుపుతారు. ఎందుకంటే గ్రూప్ టూ అభ్యర్థులు నష్టపోకూడదు, వాళ్ళు ఇప్పటివరకు ఏబీసీలు జరిగింది, వాళ్ళు ఇప్పుడు సడన్గా అటు వెళ్ళమంటే కష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని బహుశా ఇట్లా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, ఒకవేళ కలిపితే మాత్రం అప్పుడు కూడా నష్టమేమీ లేదు. కొత్త సిలబస్ అయినా కానీ ఈజీగా పోస్ట్ రావడానికి ఫస్ట్ మార్గం ఇదే, మీకు తక్కువ పోటీ ఉంటుంది అండ్ కొంచెం ఎఫిషియెంట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే 1A 1B కలిపినా కానీ పోస్ట్ అయితే మీకు చేతిలో పడిపోతుంది, కానీ ప్రయత్నం మీకు ఆధారపడి ఉంటుంది అనంత. ఓకేనండి, ఈరోజు దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం, గుడ్ లక్.